ఈన అయ్యప్ప స్వామి గుళ్ళోనే చెప్పులు వేసుకొని తిరిగాడు. మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, అంత బలుపున్న క్యాబినెట్ మినిస్టర్. ఆయన అంటారు కొండల మీద ఉండే వాళ్ళకి రోడ్లు ఎలా ఇస్తాం, మంచినీళ్ళు ఎలా ఇస్తాం, విద్యుత్ ఎలా ఇస్తాం, వైద్య సహాయం ఎలా ఇస్తామని. ఓట్లు వేసుకోవడానికి కొండలు ఎక్కడం తెలుసు, కానీ వాళ్ళకి విద్యుత్ వైద్య సహాయము మంచినీళ్ళు ఇవ్వడానికి మాత్రం కొండ ఎక్కడం తెలీదా మంత్రి గారు? నీకని అడుగుతున్నాను. నీకు కులం తప్ప ప్రజలు ఏమైపోయినా పట్టించుకోవాలనేది మాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి భజన తెలుగుదేశం పార్టీని డబ్బు కట్టడం తప్ప నీకు వేరే పని లేదు. నువ్వు అసలు బీజేపీకి బీజేపీ ఎమ్మెల్యేవా లేదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేవా అని అసెంబ్లీలో మాకే కన్ఫ్యూజ్ వచ్చేలాగా నీ ప్రవర్తన ఉంటుంది. అసలు నిన్ను ఏపీ మంత్రి అన్నారా బీపీ మంత్రి అన్నారా కూడా అర్థం కాదు. బీపీ వచ్చిన వాళ్ళగా గిలగిలా కొట్టుకుంటావు, ఏదో మాట్లాడతావు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం వైద్యాన్ని అందించాలన్న చిత్తశుద్ధి నీకు లేకపోవడం చాలా సిగ్గు చేయడం కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.